మన పుట్టుక ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఒక మాట చెప్తా, మన పుట్టుక మనం పుట్టడానికి ముందు ఒక చరిత్ర జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఒక చరిత్ర, జాగ్రత్తగా వినండి. మనం పుట్టుక వెనుక మన తండ్రి దగ్గర నుంచి 60 నుంచి 120 మిలియన్ల కణాలు వచ్చాయి. లుక్, జాగ్రత్తగా వినాలి. 60 నుంచి 120 మిలియన్స్, 1 మిలియన్కి 10 లక్షలు. ఇంటికి లెక్క పెట్టుకోండి, 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 లాక్స్, అవును కదా? 60 నుంచి 120 మిలియన్ల కణాలు, సెల్స్ తండ్రి నుంచి వచ్చాయి. మన తల్లిలో నుంచి, మన అమ్మలో నుంచి ఓన్లీ వన్, దట్ ఈస్ ఎగ్. తల్లిలో నుంచి ఒక్క కణమే, ఒక ఎగ్. తల్లిలో నుంచి ఒకటి, తండ్రిలో నుంచి 60 నుంచి 120. ఒక మాట చెప్పనా, ఆశ్చర్యకరమైన విషయం, నీతో పాటు ఈ లోకంలో జన్మించడానికి ఆ 60 నుంచి 120 మిలియన్లలో నువ్వు ఒక్కడవే, మీరొక్కళ్ళే. నీతో పాటు లోకంలో రావటానికి చాలామంది పోటీ పడ్డారు మన తండ్రిలో నుంచి. కానీ 60 నుంచి 120 మిలియన్లు మన తండ్రిలో నుంచి వచ్చి మన తల్లిలోకి ప్రవేశించి, ఈ 60 నుంచి 120 మిలియన్లలో ఓన్లీ వన్, ఒక్కటే వచ్చి తల్లి యొక్క కణంలో కలిసింది. అంటే మిగతా అన్నీ ఈ ఒకదాని ముందు ఏమైపోయినాయండి? ఓడిపోయాయి. ఒక్కటే గెలిచింది. ఆ గెలిచిన వ్యక్తే మీరు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? నీ గెలుపు ఇక్కడ కాదు, నువ్వు పుట్టక ముందే నీ గెలుపు ప్రారంభమైంది. ఎక్సైటింగ్ ఉంది కదా, వెరీ థ్రిల్లింగ్ స్టోరీ. దేవుడు నిన్ను గెలిపించాడు. ఆ రోజు నీకు ఇంకా ప్రాణము లేనప్పుడే దేవుడు పక్క నుండి మనల్ని ఏమన్నా, మూవ్ మూవ్, పద పద, తొందరగా పద, వెనక్కి పడిపోతావు, తొందరగా పద. దేవుడు ఆ మూమెంట్ నీకు ఇవ్వకపోతే నువ్వు వెనక్కి పడిపోయేదానివి, నీవు ఉండేదానివి కాదు, వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, నీ రూపం ఉండేది కాదు. అంటే నీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నిన్ను సృష్టించాడు అంటే నీ గెలుపు ఇక్కడ కాదు, ఎప్పుడో ప్రారంభమైంది. అన్నిటినీ, కొన్ని లక్షల మందిని వెనక్కి నెట్టి ముందుకొచ్చాం మనం. అన్ని లక్షల మందిని ఓడించి ముందుకొచ్చిన మీరు, నీకున్న చిన్న సమస్యకి ఎందుకు భయపడతావు? నీకున్న చిన్న సమస్యకి ఎందుకండి? చాలామంది గుర్తొస్తే ఎందుకు లైఫ్ చచ్చిపోతే పోద్ది అనుకుంటావు. జీవితం నువ్వు అనుకుంటే రాలా, దేవుడిచ్చాడు. జీవితాన్ని జీవించండి, జీవితాన్ని క్రీస్తులో ఉంచండి. క్రీస్తుతో ఐక్యపరచబడిన జీవితాలు నీ జీవితంలో ఎంతో విలువైన జీవితాలు.